లేయ అనుదిన వాక్య భాగానికి స్వాగతం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించటకు శక్తి కలవారు మగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభువాలు మీకు ఆరోపిస్తున్నాం. కొరింథీ సంఘస్థుల ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, ఏ కృపావరంలో లోపం లేనివారు, కానీ ఆధ్యాత్మికంగా లేదా ఆత్మీయంగా చూస్తే మరి పసిపిల్లల్లాగానే ఉన్నారు. ఒక విధంగా చూస్తే లోక సంబంధం మనుషుల్లాగానే పౌలు వాడను, అపోలో వాడను, కేఫ వాడను అని భేదం పెట్టుకొని క్రీస్తు వాడను ట్టుగా ఉన్నారు. మరి నాయన పరిపూర్ణత లేదు. మరి పరిశుద్ధ మధ్య సంపూర్ణత గురించి, పరిపూర్ణత గురించి బోధిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు వాక్యమైన వారిలో కూడా నేను పాపులుగా ఉన్న వ్యక్తులం నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డ ప్రజలం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడిన మేము భేదాలు, తారతమ్యాలు, హెచ్చు తగ్గులు అనే లోపాలతో ఉంటూ ఆత్మీయంగా పరిపక్వ దశలోకి రాలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మరి మనసు మార్చుకొని పరిపూర్ణతలోకి వచ్చే భాగ్యం, సంపూర్ణతలోకి వచ్చే భాగ్యం, లోపం లేని వారిగా ఉండే భాగ్యం అందరికీ దయచేయమని, సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. అసలు దేవుడు అంటేనే ఆదరించేవాడు. ఈ లోకానికి యేసు ప్రభు ఒక ఆదరణకర్తగా వచ్చాడు. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఆయనకి యేసు ప్రభు అని అంటున్నాము, కానీ అందరినీ ఆదరించిండు ఆయన. ఆయన చంపిన వారిని కూడా ఆదరణకరమైన మాటలే పలికాడు, శాపగ్రస్తమైన మాటలు పలకలేదు. ఆయన లోకానికి వచ్చింది శాపం తీసివేయటానికి, మానవుల యొక్క పాపం తీసివేయటానికి, మానవుల యొక్క కష్ట దుఃఖాలు తీసివేయటానికి వచ్చాడు. ఆయన మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో దాన్ని బట్టి మేము ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించడకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. చూడండి, లోకంలో దేవుడు మానవుల్ని శ్రమలో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఎవరు ఆదరించే దిక్కు లేనప్పుడు, ఆదరించడం అనేది తల్లిదండ్రుల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ, శరీర సంబంధమైన ఏ మానవుని వల్ల కూడా ఒక వ్యక్తిని ఆదరించడం అది అసంభవం, జరగని పని. ఒకవేళ ఆదరించినట్టు మాట్లాడినా దాంట్లో స్వార్థం ఉంటుందేమో, దాంట్లో ప్రమాదకరమైన ఒక గూఢార్థంతో కూడిన భావం మిళితమై ఉంటుందేమో అన్ని జనుల మధ్య, అంటే ఆత్మ లేని వారి మధ్య. స్వార్థమైన ఉండాలి, స్వకీయ మహిమైన ఉండాలి, లేదా గూఢార్థమైన ఉండాలి. ఆదరించేది ఆదరణకర్త యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళటం మీకు చాలా ప్రయోజనకరం, నేను ఉండటం మూలంగా ఒకే చోట ఉండాల్సి వస్తుంది, ఒక్క చోట ఉన్న వాళ్ళకి ఆదరణ కలుగుతుంది, నేను వెళితే మీ అందరిలోకి వచ్చేస్తా, నేను వెళ్ళటం మీకు చాలా ప్రయోజనకరం, మీ లోపలికి వచ్చేస్తా, మీతో ఉంటా, మీతో నివాసం చేస్తా, మీ అంతర్భాగంలో కూడా హృదయంలో నివాసం చేస్తా. అది ఇక తలంపులే దేవుని తలంపులు, ఆలోచనలే దేవుని ఆలోచనలు, ఉద్దేశాలే దేవుని ఉద్దేశాలు, ప్రేరేపణలే దేవుని ప్రేరేపణలు ఉంటాయి. అది ఎంత భాగ్యమో. అసలు క్రైస్తవ జీవితం చాలా తేలిక. యేసుప్రభు కూడా పిలిచినప్పుడు అదే అన్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన దగ్గర మీకు విశ్రాంతి ఇస్తాను. విశ్రాంతి అంటే రెస్ట్, రెస్ట్ అంటే బలం. ఎప్పుడు ఇస్తాడు బలం? నిన్ను ఆదరించినంటే నీకు ఎక్కలేని బలం. ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను కొన్ని లక్షలు అప్పుతోటి వచ్చిన,
నాకంటే రెండంతల అప్పుతో వచ్చిన వారిని కూడా ఆదరించను. అంటే నా సాక్షి వారికి ఆదరణ కలిగించింది, త్రోవ చూపించింది. దేవుడు నా బాధలు కూడా నా అప్పులు కూడా తీరుస్తాడు. అలాగే కడుపు నొప్పి, అలాగే క్యాన్సర్ వ్యాధి, అలాగే ఎయిడ్స్ వ్యాధి, అలాగే పలానా ట్యూమర్స్, మెదడులో ట్యూమర్స్ అయిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. రెండు కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. బాగుపడ్డారని ఛాలెంజ్ తోటి కిడ్నీలు వాళ్ళందరినీ మీ చర్చికే పంపిస్తామంటే కాదు. అక్కడ దేవుని సంకల్పం ఒకటి ఉండాలి, తగ్గింపు ఒకటి ఉండాలి. ఛాలెంజ్ తోటి దేవుడు ఎవరితోటి చేయడు, దీనత్వంతో చేస్తాడు, తగ్గింపుతో చేస్తాడు, వినయంతో చేస్తాడు, బతిలాడుకుంటూ చేస్తాడు, పాపాలను ఒప్పుకుంటూ చేస్తాడు. నీ పాపాలను చెప్పుకొని నువ్వు మళ్ళీ ఆ మార్గం నడవనంటే కార్యం చేస్తాడు. అంతేగాని ఇక్కడ ఛాలెంజ్ తోటి చేసేది కాదు ఇది. దేవుడు నీకు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు గాలి పొట్టు లాంటి వాడివి, నువ్వు గడ్డి పువ్వు లాంటి వాడివి. తుఫాను వస్తే తట్టుకుంటావా, చలికి తట్టుకుంటావా, ఎండకి తట్టుకుంటావా, గాలికి తట్టుకుంటావా? ఎందుకంత మిడిసిపాటు మాటలు మాట్లాడటం? దేవుడు ఎక్కడ, నువ్వెక్కడ? ఒక ఆయన అంటాడు యేసు ప్రభువులో దేవుని లక్షణాలే లేవట. ఒక ఆయన అంటాడు దేవుడైతే వాళ్ళు నిర్మూలన చేయమంటాడా అంటున్నాడు. నిర్మూలం కాదు. అసలు భూమి మీద ఉన్న మానవుడు, ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాడు. అందు ఒక అమ్మ అంటది, లోకంలోని మానవులందరినీ కట్టగట్టి అగ్నిగుండంలో పడేసినది న్యాయమైన తీర్పే అంటుంది. తెలుసా, నువ్వు బుద్ధిమంతుడువా, నీ ఎన్ని నీ దగ్గర ఎంత కపట ఉన్నది, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని అతిక్రమాలు ఉంటాయి. దేవుడు ఆదరించడానికి ఆయన తను తాను రిక్తునుగా చేసుకుని దేవునితో సమానంగా కూర్చున్నటమే పెద్ద గొప్ప భాగ్యమని ఎంచుకొనుక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునుగా చేసుకుని మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే దరిద్రుల దగ్గరకు వస్తున్నాడు, శ్రమలో ఉన్న వారి దగ్గరకు వస్తున్నాడు, బాధలో ఉన్న వారి దగ్గరకు వస్తున్నాడు, మరణశాలలో కూర్చున్న వారి దగ్గరకు వస్తున్నాడు, బంధకాల్లో ఉన్న వారి దగ్గరకు వస్తున్నాడు, శత్రుల చేత తలడిల్లే వారి దగ్గరకు వస్తున్నాడు, ఆదరణ లేని వారి దగ్గరకు వస్తున్నాడు, ఓదార్పు లేని వారి దగ్గరకు వస్తున్నాడు, దరిద్రుల దగ్గరకు వస్తున్నాడు, నిరుపేదల దగ్గరకు వస్తున్నాడు. వచ్చిండు, ఇప్పుడు వస్తున్నాడు, తన సేవకుల్లో నుండి వస్తున్నాడు, తన భక్తుల్లో నుండి వస్తున్నాడు. కనుక ఎందుకొరకు వస్తున్నాడు? నీవు కూడా కొంతమందిని శ్రమలో ఉన్నవారిని ఓదార్చాలి. ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఓదార్చడకు శక్తిమంతులు మగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అదే శక్తి. నేనైతే ఎవరు నన్ను నా సమస్య పరిష్కారం చేసే మానవుడే భూమి మీద లేడు, ఇంకా ఏ శక్తి కూడా లేదు భూమి మీద. అలాంటి స్థితిగతుల్లో దేవుని కృపచేత నా సమస్యలు పరిష్కారం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు మహిమ చేత, అనగా తన ఆత్మ భక్తుల్లో సేవకుల్లో ఉంచి నన్ను ఆదరించాడు. దాన్ని బట్టి గొప్ప ఆదరణ కలిగింది. చాలామంది దేవుని జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోక మాకు దేవుడు అంటే కలిసి రావటం లేదు, యేసు ప్రభు అంటే అని రకరకాలుగా సాకులు చెప్తున్నారు. నడిచే రీతిగా నడవక దేవుడు అంటే మాంత్రికుడా, దేవుడు అంటే జాదునా, దేవుడు అంటే హోమ్ ఫట్ అనగానే బిల్డింగ్ అవుతుందా? అట్లాగానే కాదు. దేవుడు నేను ఎక్కడ కష్టార్జితాన్ని ఆశ్రదించేవాడు. హాస్పిటల్కి ఖర్చు పెట్టకుండా, మంత్రగాళ్ళకి ఖర్చు పెట్టకుండా, మోసగాళ్ళకి ఖర్చు పెట్టకుండా, వ్యర్థమైన ప్రయాసంతోనూ ఈ భూమి మీద సేవ కష్టపడకుండా నీ కష్టార్జితాన్ని ఆశ్రదించే దేవుడు. నీ భార్యని లోగిట పలించి ద్రాక్షవల్లిగా మార్చే దేవుడు. నీ పిల్లల్ని భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలుగా మార్చే దేవుడు. అందుకొరకే యెషయా గ్రంథం 28:24 దున్నవాడు విత్తటకు నిత్యము తన పొలము దున్నునా. విత్తనాలు వేయాలండి చేనులో, రోజు దున్తారా? 365 రోజులు దున్తాడు ఎక్కడన్నా. ఇక 365 రోజులు దున్నితే ఇక మరి వానాకాలం పోయింది, ఎండాకాలం పోయింది, చలికాలం పోయింది, ఇక పంట పండేది ఎప్పుడు, విత్తనం వేసేది ఎప్పుడు, లేచేది, అది మొలిసేది ఎప్పుడు, అది ఫలించేది ఎప్పుడు? ఎప్పుడు అట్లా చేయడు దేవుడు. మాకు ఎప్పుడు కష్టాలు, దేవుని నమ్మినా కూడా మాకు కష్టాలు పోవట్లేదు అంటున్నారు.
దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు ఎందుకు దేవుడిని రక్షించడో నువ్వు తెలుసుకోలే. దేవుడు నమ్మిన తర్వాత ఎందుకు దేవుడు నిన్ను ఆదరించిండో, ఓదార్చిండో, రక్షణ నడిపించిండో, స్వస్థపరిచిండో తెలుసుకోలేను. ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతు, తర్వాత మీకు కావలసినవన్నీ ఇస్తా అంటాడు. రోజు పొలాన్ని దుంతాడు ఆ విత్తేవాడు. ఒకసారి దుంతాడు, విత్తనాలు వేస్తాడు, మొలకపోతే మళ్ళీ దుంతాడు. నిజమే. అలాగే నువ్వు దేవుడి వాక్యం విన్నప్పుడు దాన్ని అనుసరించి నడవకపోతే మళ్ళీ నీకు మళ్ళా పొలాన్ని దున్నట్టు మళ్ళీ శ్రమల పాలు చేయాల్సిందే, మళ్ళీ నేను కష్టాల పాలు చేయాల్సిందే, ఇంకా ముందున్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలు చేయాల్సిందే. దేవుని దగ్గరకు వచ్చినావు, విన్న వాక్యాన్ని అనుసరించినాడు, పక్కన పెట్టకు. నువ్వు ఎందుకు ఆశ్రయించబడవు, ఎందుకు దీవించబడవు? అతడు దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొట్టునా, రోజు చేనుల విత్తనాలు వేసేటాడు, రోజు పిల్లలు బద్దలు కొడుతుండా, చుట్ట తీసుకొని, గన్నె తీసుకొని, కట్టె తీసుకొని వస్తారా కొట్టాడు. మరి నాకు రోజు దెబ్బలు పడుతున్నట్టే నువ్వు ఏ మాత్రం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు, ఏ మాత్రం కూడా దేవుని ఉద్దేశాన్ని అనుసరించి నడవట్లేదు, ఏ మాత్రం కూడా దేవుని ప్రణాళిక తెలుసుకోవట్లేదు, ఏ మాత్రం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ ఏదో ఆచార సంబంధమైన భక్తిగా ప్రదర్శిస్తున్నావు కానీ నిజమైన భక్తి విన్న వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. అదే నువ్వు చేసిన పొరపాటు. అందుకొరకు సామెతల గ్రంథం 9:10 ఇలా రాస్తున్నది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, జ్ఞానానికి మూలం. భయభక్తులు ఉంటే నీ దగ్గర జ్ఞానం ఉన్నట్టే. నీ దగ్గర జ్ఞానానికి మూలం భయభక్తులే. భయభక్తులు లేవనుకోండి, నీకు జ్ఞానం లేనట్టే. పరిశుద్ధ దేవునికి వచ్చిన తెలివే వివేచనకు ఆధారం. తెలివి అంటే స్వరం. ఎవరైనా భూమి మీద వివేకంగా నడుచుకుంటున్నారో అంటే దేవుని స్వరం వినేవాళ్ళే, దేవుని ప్రేరేపణ గ్రహించేవాళ్ళే, దేవుని దర్శనాలు చూసేవాళ్ళే, దేవుడిచ్చిన కళను అర్థం చేసుకుని నడిచేవాళ్ళే, దేవుడు చేసిన కార్యాలు అర్థం చేసుకునేవారే, దేవుడు చేసిన ఉపదేశాన్ని అంగీకరించేవారే, ఆయన బోధను, ఆయన సాక్ష్యాన్ని, ఆయన భక్తుల సాక్ష్యాన్ని అంగీకరించేవారే వివేకం గలవారు. వాటిని తృణీకరించేవారు, వాటిని తోసివేసేవారు, వాటిని అపహస్యం చేసేవారు ఎప్పుడు కూడా జ్ఞానులు అనబడరు, ఎప్పుడు కూడా వివేకం గలవారు అనబడరు. కనుక వివేకం గలవారు ఎవరైనా పడుతున్నారు అంటే పరిశుద్ధ దేవునికి ఇచ్చిన తెలివి గలవారందరూ వివేకం గలవారు. భయభక్తులు గలవారు ఎవరయ్యా అంటే, లేదా జ్ఞానం గలవారు ఎవరయ్యా అంటే, భయభక్తులు గలవారే జ్ఞానం గలవారు, జ్ఞానం గలవారే భయభక్తులు గలవారు. జ్ఞానానికి మూలం భయభక్తులు, భయభక్తులకు మూలం జ్ఞానం. కనుక దయచేసి భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు. దున్నవాడు విత్తటకు నిత్యము తన పొలము దున్ననా, అతడు దుక్కి పొలలు నిత్యము బద్దలు కొట్టునా. కొట్టాడు, నిత్యం బద్దలు కొట్టాడు. రోజు వ్యవసాయదారులు ఎన్నో చూస్తున్నాం, రోజు ఆ పనిచేయరు. విత్తనాలు ఇస్తారు, మొలుస్తుంది, మొలకపోతే అక్కడ మళ్ళీ ఒక గింజ పెడతాడు, లేకపోతే మొలకపోతే ఎంబటే మళ్ళీ దాన్ని చెడగొట్టి మళ్ళీ మంచి గింజలు, గింజల లోపం ఉన్నది మళ్ళీ మంచి గింజలు పెడతాడు. కానీ దేవుడు నీకు వాక్యం ఇచ్చిందంటే అది మంచి వాక్యమే. కనుక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళని ఆదరించడానికి శక్తి గల వారమగినట్లు అని మా శ్రమంతటిలో మనం ఆదరిస్తున్నాడు. కనుక నువ్వు శ్రమంలో నుంచి బయటకు వచ్చినావు, నీలాంటి శ్రమంలో ఉన్నవారు ఎందరో ఉన్నారు భూమి మీద. కనుక వారందరూ బయటికి రావాలంటే నీవు శ్రమలో ఉన్న వారిని ముందు బయటకు తీసుకురావాలి. అందుకొరకు దేవుడిని నేను అనుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన మా తండ్రి, కొరింథీయుల కష్టం 2:1-4 ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గల వారు అంటూ మా శ్రమంతట్లో ఆయన ఆదరిస్తున్నాడని. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 28:24 విత్తుటకు విత్తువాడు నిత్యము తన పొలము దున్నున, నిత్యము మట్టి పిల్లలు బదులు కొట్టున అని రాయబడిన మాట అవును. ఆయన ఎప్పటికీ నువ్వు శ్రమలు పెట్టే దేవుడు కాదు, నీ మాట వినని వారు మాత్రమే అలా శ్రమలు పాలవుతున్నారు. యెహోవాయందు జ్ఞానం భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని, ఇంకంత మాత్రమే కాదు పరిశుద్ధ దేవునికి వచ్చిన వివేచనయే తెలివికి ఆధారమని, తెలివే వివేచనకు ఆధారమని చెప్పబడిన మాటలను బట్టి
భయభక్తులు కలిగి వివేకం కలిగి మరి నడుచుకున్నట్టయితే శ్రమల నుంచి విడుదల పొందుతామని, విడుదల పొందిన మేము ఎట్టి శ్రమంలోనే ఆదరించిన శక్తి గల వారు అవుతామని సెలవిచ్చిన మాటను బట్టి విన్న వారందరం కూడా ఎందుకు శ్రమలు పాలవుతున్నారు, ఎందుకు నిత్యం బద్దలు కొట్టబడుతున్న మట్టి పిల్లలు, ఎందుకు మరి విత్తనం వేసిన తర్వాత మళ్ళీ దున్నాల్సి వస్తుంది, మళ్ళీ శ్రమలు పెట్టి వాక్యమైన తర్వాత మళ్ళీ శ్రమలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనే మాటను అర్థం చేసుకొని విన్న వాక్యాన్ని ఎవరైతే అనుసరించి చెప్పించడుస్తున్నారో వాళ్ళ శ్రమలన్నీ మాయమైపోవును గాక, వాళ్ళ కష్టాలన్నీ వారి దుఃఖాలన్నీ కొట్టివేయబడును గాక. మీకు మహిమార్థంగా అనేకులను ఆదరించడానికి వారు శక్తివంతులగినట్లు మీ కృప వారికి తోడుగా ఉండును గాక. సహాయించమని ఏ శ్రమ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యైన శివాస సమధన అభిషేకం సర్వలోకను సమస్త పరిశుద్ధులకును కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.